నమస్తే, వెల్కమ్ టు TXTV. నేను సింధు. మనం ఇక్కడ పవిత్ర లోకేష్ నరేష్ విషయాన్ని మనం ఏ విధంగా చూడవచ్చు మేడం? అంటే ఈ రిలేషన్ ఇట్లనే సాగుతుంది అనుకోవచ్చా, లేకపోతే మళ్ళీ తను గాలి మళ్ళీ ఇంకేదైనా చేయొచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే తని పర్సనాలిటీ కావచ్చు, అదే మెంటాలిటీ కావచ్చు, అలా ఉండింది. సో మనం ఎలా అనుకోవచ్చు? అంటే ఎవరి గురించి అడుగుతున్నారు మీరు? నరేష్ గురించి అడుగు. నరేష్ గురించి అడుగుతున్నారా? మంచి ప్రశ్న వేశారు. చెప్పలేమండి, ఈ సంబంధాన్ని ఇలాగే కొనసాగిస్తారని కానీ కొనసాగించాలని కానీ ఎవరు అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో పెద్ద గొప్ప సంబంధం ఏమో అని అనుకునేంత లేదు. పెద్ద అనురాగ బాంధవ్యాలు ఉన్నాయి అనుకోవటానికి కూడా లేదు. పైగా వీళ్ళ సంబంధాన్ని ఛాలెంజ్ చేయడానికి అటువైపు పవిత్ర లోకేష్ భర్త కానీ ఇటువైపు నరేష్ భార్య కానీ రెడీగా ఉన్నారు. ఇప్పుడు కృష్ణ గారి గురించిను విజయనర్మల్ గారి గురించి పెద్ద టాపిక్ అవ్వంది ఏంటి, ఎందుకు అవ్వలేదు అంటే, కృష్ణగారి భార్య మొదటి భార్య ఏమి అభ్యంతరం చెప్పలేదు, క్వశ్చన్ చేయలేదు, కాబట్టి వాళ్ళ దాని గురించి మనం ఎవరో మాట్లాడుకునే అవకాశం లేదు. కానీ ఇక్కడ రమ్య నరేష్ మూడో భార్య క్వశ్చన్ చేస్తుంది కాబట్టి ఇంక ముందు కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. అందుకే వీళ్ళ రిలేషన్ గురించి ఎంతసేపు మాట్లాడుకుంటున్నాం, లేకపోతే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అటు సైడ్ చూసుకుంటే ఆమెకు అక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తని వదిలేసి ఆమె హైదరాబాద్లో నరేష్ తోటి మకాం పెట్టినప్పుడు ఏ క్షణంలోనైనా ఆమె భర్త క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. విడాకులు తీసుకోకుండా ఇంకో బంధంలోకి వెళ్ళకూడదు. దట్టు సహజీవనం అని మాట్లాడుతున్నారు కానీ సుప్రీంకోర్టే ఒప్పుకుంది అంటున్నారు కానీ ఈ ఇలాంటి సహజీవనాల వల్ల అసలు భార్యలకు కానీ భర్తలకు కానీ ఏమాత్రమైనా ఇబ్బంది కలిగితే, మానసికంగా కానీ లేదా ఆర్థికంగా కానీ ఏ విధమైన ఇబ్బంది అయినా కలిగితే కనుక వాళ్ళు కోర్టును ఆశ్రయించవచ్చు. అసలు మీరు భార్య ఉండగా ఇంకొకరితోటి సహజీవనాన్ని కోర్టు ఒప్పుకుంది అంటున్నారు, కానీ మీరు సగం మాత్రమే అర్థమవుతుంది ప్రజలకి. కానీ ఆ బంధం వల్ల ఆ కుటుంబానికి, ఆ కుటుంబ సంక్షేమానికి, ఆ కుటుంబ బాగోగులకి ఏమైనా ఇబ్బంది అయితే కనుక ఇతను సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితే వస్తుంది. ఆవిడ కనుక మానసికంగా ఇబ్బంది పడితే కదా కనుక ఆ భర్త ఎవరితోటైతే సహజీవనంలో ఉన్నారో ఆవిడ్ని కూడా కోర్టుకు లాగే అవకాశం ఉంది. అంత ఈజీగా సహజీవనాలన్నీ ఒప్పుకునేటట్లయితే ఇంకా ఈ వివాహ వ్యవస్థ ఎందుకు, ఈ కోర్టులు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? మనకి ఏకపత్ని వ్రతం అని నేను అన్నగానే ఒక మనిషి ఏకకాలంలో హిందూ వివాహ చట్టం ప్రకారం ఒక భర్తను కానీ ఒక భార్యను కానీ కలిగి ఉండొచ్చు. ఇది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఒకటే రూలు. అంతగా మీకు నచ్చకపోతే మీరు ఈ వివాహ బంధంలోంచి బయటికి వెళ్ళదలుచుకుంటే కోర్టును ఆశ్రయించి విడాకులు తీసుకుని ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. కానీ మీరు సహజీవనం అయితే దొంగతనంగా చేయగలరేమో కానీ పెళ్లి మాత్రం చేసుకోలేరు.